చంద్రబాబు నాయుడు అరెస్టును ఎందుకంత రాదందం చేస్తున్నారని తప్పు చేశాడు కనుక కోర్టులో 8 గంటలు సుదీర్ఘమైన వాదనల అనంతరం చంద్రబాబు నాయుడుకు కోర్టు రిమాండ్ విధించింది. కానీ కమ్యూనిస్టు పార్టీలు ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ అరెస్టు గురించి మాట్లాడడం సరికాదని పవన్ కళ్యాణ్ మాదిరిగా మందకృష్ణ మాదిగకి ఏమైనా ప్యాకేజ్ అందిందేమో ఆయనకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అవినీతి పరుడికి వీరందరూ సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎంత పెద్దవారు అయినా చట్టానికి అందరూ సమానం. ఈరోజు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం జరిగింది, న్యాయం జరిగింది, ధర్మం గెలిచింది అని కోడుమూరు ఎమ్మెల్యే జడ్జి సుధాకర్ అన్నారు. అంటే ఒక న్యాయ వ్యవస్థ మీద గౌరవం వచ్చింది ఇప్పుడు అందరికీ. ఇంతవరకు ఏంది, చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని అవినీతి చేసినానే స్టేలు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఆయన ఎవరు అరెస్ట్ చేయలేడు, చాలా పవర్ఫుల్, న్యాయ వ్యవస్థని చేతిలో పెట్టుకున్నాడని చెప్పి ఎవరికి కూడా అంత న్యాయ వ్యవస్థ మీద అంత పెద్దగా గౌరవం ఉండేది కాదు. అంటే ఆయన చేసే అట్లున్నాయి అన్నీ, దాదాపు ఎన్నో కేసులు 40 కేసులు ఉన్నాయి కానీ 20 కేసులో స్టేలు తెచ్చుకున్నాడని అంటుంటారు. కాబట్టి ఈరోజు మాత్రం, నిన్న మాత్రం నిజంగా అందరూ కూడా న్యాయ వ్యవస్థ మీద బాగా గంగా గౌరవం పెరిగింది. చంద్రబాబు నాయుడికి అయినా ఎవరికైనా సరే న్యాయ వ్యవస్థ అనేది ఒకరికి అతీతం కాదు, ఖచ్చితంగా అందరూ కూడా దానికి లొంగాల్సిందే. కాబట్టి ఈ చట్టపరమైన చర్యలు తీసుకున్నందుకు మేము ఖచ్చితంగా ఒక పౌరునిగా, ఎమ్మెల్యే పక్కబెట్టండి, ఒక పౌరునిగా ఖచ్చితంగా న్యాయం జరిగింది, ధర్మం గెలిచిందని చెప్పి నేను నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నా. కాబట్టి ఎవరైనా సరే దీన్ని స్వాగతించాల్సిందే, ఎవరైనా సరే దీన్ని గౌరవించాల్సిందే. కాబట్టి ఇప్పుడైనా కానీ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలనుకుని ఎవరైనా వచ్చి అనుకుంటూ ఉంటే మీరు కూడా ఆలోచించండి, ఆలోచించి ఏదైనా మాట్లాడండి. అంతేగాని ఏదంటే అది మాట్లాడి ఏదో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఏదైనా ఇంకా ఏదైనా చేస్తే మీకే ప్రజల్లో ఇంకా డిగ్రేడ్ అయిపోతారు. కాబట్టి ఇదైతే మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుని పోతుంది అనేది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. దీనికి ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.